గౌరవనీయ మీనందరం ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారము. నా పేరు అచ్యుత, అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చాను. మా నాన్న 2006లో ఫ్యాక్షన్ ద్వారా మర్డర్ అయ్యారు. అప్పుడు సీఎం సార్ వచ్చి నన్ను ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో జాయిన్ చేశారు. అప్ టు 2006 to 2018 సార్ వాళ్ళే, సీఎం సారు మినిస్టర్ సారు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక అమ్మ నాన్న అన్నలాగా నన్ను చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సారు అప్పుడు మాట ఇచ్చారు, నాన్న నీకు నేనున్నాను, మీ అమ్మ నాన్న లేకుండా నీకేదన్నా కానీ నేను చేస్తాను, నువ్వు సెటిల్ అయినంత వరకు నువ్వు నా కూతురువే, నా చెల్లెలివే అని సారు గారు బాగా చెప్పారు. ఈరోజు నేను ఈ కాలం మీద ఇక్కడ నిలబడడానికి కారణం సారు, చిన్న సారు ఇద్దరు సపోర్టుతో నేను ఈ స్టేజ్ పైకి రాగలుగుతున్నాను. ఒక సారు నాలాంటి పిల్లలకి ఎంతోమంది ఎన్టీఆర్ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో చాలా సపోర్ట్తో చదువుతున్నారు. బీటెక్ హాస్టల్లోనే సార్, హాస్టల్లోనే భువనేశ్వరి మేడం గారు రీసెంట్ 2 మంత్స్ బ్యాక్ నన్ను పిలిపించి, అమ్మ సారు లోకేష్ సారు నీకు సపోర్ట్ ఇచ్చానని, నేను తల్లిలాగా నీకు ఏ విధంగా సాయం చేస్తానని నన్ను దగ్గరికి పిలిపించుకొని ఏపీపీఎస్ గ్రూప్ వన్కి సపోర్ట్తో లోకేష్ సారు నాకు చాలా అండగా ఒక అన్నగా చాలా సహాయం చేస్తున్నారు. ఈ కారణంగా నేను ఎంత చెప్పినా సారు వాళ్ళకి తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఇప్పుడే అర్చితాన్ని చూశారు, తండ్రి రాజకీయ మర్డర్లో చనిపోవడం, అక్కడి నుంచి మనం ఒకటే ఆలోచించాం, తెలుగుదేశం పార్టీ బిడ్డలు ఎవరు కూడా అనాథలు కాకూడదు. తండ్రి చనిపోయినా లేకుంటే తల్లి చనిపోయినా పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకునే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అమ్మాయిని చూసినప్పుడు అర్చితాన్ని చూసినప్పుడు మన స్కూల్లో చదువుకోవడం, అక్కడి నుంచి ఈరోజు బిఈ బీటెక్ పాస్ కావడం, ఇప్పుడు సివిల్ కోచింగ్ కూడా తీసుకుంటా ఉంది, ఆ అమ్మాయి కూడా ప్రిలిమినరీ కూడా క్లియర్ అయింది, చాలా గర్వపడుతున్నా. ఇలాంటి ఉదాత్తమైన ఆశయంతో మన పిల్లలు ఉన్నారు, వీరి జీవితంలో ఒక్కొక్కరికి అదే చెప్తున్నాను, మన పార్టీ సేవలో చనిపోయిన కుటుంబాలని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత, ఆ పిల్లల్ని క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత, వాళ్ళ శక్తి ఎంత ఉంటే ఆ శక్తి ప్రకారం తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అదేవిధంగా పార్టీ ఆలోచించి అన్ని విధాల న్యాయం చేపిస్తాం, పైకి తీసుకొస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యుల్ని తిరిగి తేలేం కానీ ఆ పిల్లల్ని బాగు చేసే బాధ్యత ఒక కుటుంబ పెద్దగా నా బాధ్యత అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్కసారి నేను చాలా నాకు చెప్పుకోవాలనిపిస్తుంది, 1 మంత్ బ్యాక్ లోకేష్ సార్ గారు నన్ను పిలిపించి, అమ్మ నేను ఒక అన్నగా నీకు సాయం చేస్తాను, తోడుగా ఉంటాను, చాలా నాకు మాట ఇచ్చారు, నీ ఉద్యోగంలో నేను సెటిల్ చేసి నీ లైఫ్ లాంగ్ తోడుగా ఉంటానమ్మా, నేను సాయం చేస్తుంటానని అక్కడ ఉన్న సార్ వాళ్ళు అందరూ, ఓఎస్జీ సార్ వాళ్ళు అందరూ నాకు చూసుకోమని మాట ఇచ్చారు. నాకు జాబ్ రాగానే నేను ఇదే మీటింగ్ ఇలా కనెక్ట్ చేసినప్పుడు మళ్ళీ సార్ వాళ్ళ పేరు నిలబెట్టి మన టీడీపీ పార్టీకి నాలాంటి ఆడపిల్లలు ఒక అండగా ఉండాలని, చెల్లెలుగా ఉండాలని, కూతురులాగా ఉండాలని, చాలా సహాయం చేయాలని గౌరవిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, 1 ఇయర్ బ్యాక్ నేను సచివాలయంకి వచ్చాను, అప్పుడు సార్ వాళ్ళు బిజీగా ఉండి మళ్ళీ సార్ వాళ్ళు సపోర్ట్తో మేడం సపోర్ట్తో మన పాప అని నన్ను చాలా గుర్తు పెట్టుకొని ఇక్కడికి పిలిపించినందుకు నాకు చాలా చాలా సంతోషం. మా అమ్మ నాన్న ఉన్నా కూడా ఎంత సంతోషపడతారో నాకు తెలియదు, కానీ ఈరోజు లోకేష్ సార్ చాలా సాయం చేశాడు 1 మంత్ బ్యాక్ పిలిపించి. సార్ ఒక్కసారి నా గురించి మాట్లాడేగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు నా లైఫ్ లాంగ్ జీవితాంతరం నేను మిమ్మల్నే అనుకుంటాను, నా అమ్మ నాన్న మీరే నన్ను.